ఒరేయ్ హా వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని నన్ను చూసి నవ్విందిరా. నిన్ను చూస్తే మాకే నవ్వొస్తుంది. ఆ అమ్మాయి రావడం పెద్ద విశేషమా? ఏయ్ 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 ఏయ్. ఏంట్రా అలా తిరుగుతున్నావు? నెట్వర్క్ రావట్లేదురా. నిన్ను చూసి మనుషులే భయపడుతున్నారనుకున్నా, నెట్వర్క్ కూడా భయపడుతున్నట్టుంది. శాన్వితోనారా చాటింగ్? చీ, దాన్ని ఎప్పుడో వదిలేసా. ఏంట్రా అర్థం? చూసుకోసారి ఎవరినెవరు వదిలేశారో తెలుస్తుంది. ఎందుకు వదిలేసావు మచ్చ? హెడ్ వెయిటరా దానికి, ఇంకోసారి మెసేజ్ చేస్తే పగిలిపోతుందని చెప్పేదానికి. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలను దూషించినందుకు యావజ్జీవ కారాగార శిక్ష. నిన్ను కాదురా న్యూస్. ఏదైనా బీటెక్లో మనోడు లవర్ బాయ్ మామా? అవునా మచ్చా? అవునా ఏంట్రా, సిఎస్లో రత్నాలకు అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి వచ్చి మనోడికి ప్రపోజ్ చేసింది. అవునా? మరి నాకెప్పుడు చెప్పనే లేదు కదరా. ఆ చేసింది, నేనే రిజెక్ట్ చేశా. ఏం మచ్చా, అమ్మాయి బాగుండదా? అమ్మాయి ముద్దుగా బొద్దుగా భలే ఉంటుందిరా. అది బొద్దు కాదురా, నల్ల చింత మొద్దు. మనిషికి దానికి దగ్గర పలుకలుంటాయి. ఒరే రంజిత్, అంటే అన్నారంటావు గానీ నువ్వు సగపుత్రుడు కదరా, సగే నీకు పుట్టింది. అమ్మాయి మరి అది అమ్మాయిని ఎజ్యూమ్ చేసుకోవాల్సిందే. అమ్మాయే అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. చెప్పుమ్మా. బాగున్నావా నాన్న? బాగున్నా. ఏం చేస్తున్నావు నాన్న? ఇప్పుడే బట్టలు ఉతికా, పడుకోనున్నా. అందుకే రా పెళ్లి చేసుకోమనేది. నా బట్టలే నేను ఉతుక్కోలేకున్నా అంటే మళ్ళీ దాని బట్టలు ఎక్కడ ఉతికేదే? చీ వెదవా, పెళ్ళి అయితే తను నీకు అన్ని పనుల్లోనే హెల్ప్ చేస్తుందిరా. అవును, నేను జాబ్ చేస్తే తన శాలరీ తీసుకోవటం, నేను ఉతికితే తను వేసుకోవటం, నేను వండితే తినటం, ఇలా అన్ని పనుల్లో తెగ హెల్ప్ చేస్తుంది. రే, మీ నాన్నకు అన్ని పనులు నేనే చేస్తున్నాను కదరా. మీ కాలం అమ్మాయిలకు సంసారం అంటే డెడికేషన్, కానీ ఈ కాలం అమ్మాయిలకు సంసారం అంటే డామినేషన్ అయిపోయిందే అమ్మా. అంత భయం ఎందుకురా భార్య అంటే? ఆఫీస్లో బాస్కి ఎందుకు భయపడతారంటే ఏం చెప్తాం, మనకు కావాల్సిన అసెట్ దాని దగ్గర ఉంటుంది కాబట్టి. ఏందోరా నువ్వు చెప్పేది ఏమీ నాకు అర్థం కావట్లే. నీకు అర్థం కాకూడదు అని చెప్పలే. మో, నా తలనొప్పిగా ఉన్నదే, నువ్వు ముందు ఫోన్ పెట్టి నిమ్మల్లా చేసా. పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తారేంద్రా. ఎంత వయసు వచ్చినా పెళ్లి చేసుకున్నట్టేంటి మామా? ఫుల్ బోటల్లో ఉన్న మనల్ని ఎంటీ బోటల్లో పీల్చేసే పీతరా పెళ్ళామంటే. మంచి ఫిగర్ చేసుకుంటే ఎమ్ ఎమ్మిగా ఉంటుంది కదా మామా. ఎంత మంచి ఎంఎన్సీ కంపెనీ అయినా డే అండ్ నైట్ షిఫ్ట్ చేయలేమురా, ఏదైనా ఒక షిఫ్టే. వీడు వేస్టర్ మామా, అదే నేనైతేనా. పెళ్ళిగాని ప్రతి ఒక్కడు నేనైతేనా అంటాడు, తీరా అయిన తర్వాత నా వల్ల కాదే అని భార్యకి దండం పెడతాడు. చలికాలంలో పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది కదా మామా. అవును, వెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోవచ్చు, కొద్దిగా లావు దుప్పటైతే ఇంకా బాగుంటుంది. ఏమైనా పెళ్ళైతే కిక్కేవేర్రా. ఒరేయ్, పెళ్ళి అనేది ఎంఎన్సీ కంపెనీ లాంటిది, బయట నుంచి చూడ్డానికి భలే ఉంటుంది, లోపలికి వెళ్తే టార్చర్ తట్టుకోలేక ఎప్పుడు రిజైన్ చేద్దామా అనిపిస్తుంది. వీడి మాట్లాడుతుంటే ఎందుకు నాకు వీడి పని డౌట్ వస్తుందిరా. డాక్టర్ క్షమరం లాంటి వాళ్ళే స్ట్రెంత్ విషయంలో చేతులు ఎత్తేశారా, మనం ఎంత తుచ్చ మానవులు. హలో బేబీ. నా బేబీ ఏం చేస్తుంది? ఇప్పుడే షాపింగ్ చేసి బిల్లు కట్టడానికి నువ్వు వస్తావని వెయిట్ చేస్తుంది. అలాగే ఉండు, మీ నాన్న పంపిస్తా. అలాగైతే రాజుగడికి కాల్ చేస్తాను, రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడు. వాడు బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఎవడన్నా ప్లేట్ దానం చేస్తే దాంతో అడుక్కుందని వెయిట్ చేస్తున్నాడు. నిజానికి ఇంట్లో అమ్మా నాన్న లేరు, నేను ఒక్కదాని ఉన్నానని చెప్పడానికి కాల్ చేశాను. అవునా, 1 మినిట్ లో అక్కడ ఉంటా. మరి బిల్లు కట్టడానికి రానన్ను?
నీకు రింకో నన్ను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. రియల్లీ? నువ్వు చెప్పింది ఎంత నిజమో నా సర్ప్రైజ్ అంత నిజం. మా వీక్నెస్లు మీకు తెలిసినట్టే మీ వీక్నెస్లు మాకు తెలిసే. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావరా? ఎఫ్బీలో అమ్మాయిల పేర్లతో కనిపించే అబ్బాయిలు కూడా ట్రై చేస్తున్నా. స్పష్టమైన అమ్మాయివి. నిన్ను లవ్ చేయనా? మీ దృష్టిలో లవ్ అంటే ఏంట్రా? అబ్బాయిని వాడుకోవడానికి అమ్మాయిలు వాడే బ్రహ్మాస్త్రమే లవ్. అరే రాత్రి కల్లోకి నువ్వు వచ్చావు తెలుసా? అవునా? వచ్చి వచ్చి నాకు నీకు డైమండ్ రింగ్ కొనిచ్చావు. దాని బిల్లు మీ నాన్న కట్టినట్టు నాకు కూడా కల వచ్చింది. ఎవరికి గిఫ్ట్ ఇయ్యలేని ఏ దవ్వకి ప్రేమించే హక్కులేదురా. నీకు స్టోరీ చెప్తాను విను. తెలివిలేని అబ్బాయి, తెలివైన అమ్మాయి లవర్స్. తెలివిలేని అబ్బాయి, తెలివిలేని అమ్మాయి కపుల్స్. తెలివైన అబ్బాయి, తెలివైన అమ్మాయి ఫ్రెండ్స్. సో మన ఫ్రెండ్స్ గానే కరెక్ట్. ఏమంటావు? నీతో ఎవరు రా ఫ్రెండ్షిప్ చేసేది? దుబ్బై వేస్ట్ ఫైలో పోవే. నీలాంటి వాళ్ళు ఎఫ్బీలో వందల మంది ఉన్నారు. పెట్టవే ఫోన్. అమ్మాయిలు ఈ మధ్యన చాలా కమర్షియల్ అయిపోయారా. నీ నుంచి కూడా గిఫ్ట్లు ఎక్స్పెక్ట్ చేయడం అమ్మాయి అమాయకత్వం రా. దాన్ని లవ్ చేయడమే ఎక్కువ, మళ్ళీ గిఫ్ట్లు కూడానా? గిఫ్ట్లు కాదు, ఆస్తులే ఇచ్చినా కూడా నిన్నే అమ్మాయి లవ్ చేయదు. అది ఎలా ఉంటుంది తెలుసా? ఒకరోజు గొరిల్లా మాస్క్ వేసుకుని వాళ్ళ నాన్ననే భయపెట్టడానికి వెళ్ళింది. భయపడ్డా? మాస్క్ తీసాక ఏకంగా కొమ్మలకే పోయాడు. మరి అలాంటి అమ్మాయిని నువ్వెందుకు లవ్ చేస్తున్నావురా? వనమ్మా అది కూడా పడట్లేదే. ఇది కదా ట్విస్ట్ అంటే. లేడీస్ జనాభా తగ్గిపోయే కొద్దీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయారా? అంత లేదు. లవర్ తుమ్మితే గిఫ్ట్, దగ్గితే గిఫ్ట్, ఏడిస్తే గిఫ్ట్, నవ్వితే గిఫ్ట్ అని మనమే వాళ్ళ రిక్వైర్మెంట్ని పెంచేస్తున్నాం. అవునరా, నిన్న మన సీనిగాడు వాళ్ళ లవర్కి డైమండ్ రింగ్ ఇచ్చాడంట. వాళ్ళంటి లవర్ నాకుంటే రింగ్ కాదు, ఏకంగా తాజ్మహలే కట్టించేవాడిని. వస్తువుని బట్టి రేటు, అమ్మాయిని బట్టి గిఫ్ట్. గొర్రెల వాటి వేసుకుని రింగ్లు చేయలేమంటే మనమేమైనా లలిత జ్యువెలర్స్ ఓనర్లమా? కాదు. ఏంట్రో ఇంకో దాన్ని పట్టినట్టుండవు. శృతి అయినా నా చిన్నప్పటి క్లాస్మేట్ మామా, ఎఫ్బీలో తగిలింది. అయితే ఇంకో డర్టీ పిక్చర్కి తెరదీసినట్టేనా? ఇది బాగా రిచ్చినట్టుంది మామా, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. హాయ్ గైస్, వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ ఎపిసోడ్ మీకు చాలా బాగా కనెక్ట్ అయింది అనుకుంటున్నాము. ఫర్ మోర్ ఫన్ ప్లీజ్ వాచ్ వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రిమైనింగ్ ఎపిసోడ్స్ ఆల్సో. ఎందుకంటే అయితే మాత్రం మొత్తం చెప్తావా? మాకు కూడా ఛాన్స్ ఇవ్వు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు చెప్పిన షేర్ చేయండి.